హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రేపు వచ్చేసి గణపతి జయంతి మీ పిల్లల చదువులో ఆటంకం కలగకుండా ఉండాలన్నా మీరు చేసే పనిలో విజయం కలగాలన్నా రేపు వినాయకుడికి ఏ విధంగా పూజ చేయాలి ఎలా చేస్తే ఆ వినాయకుడి అనుగ్రహం కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేస్తేనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మీ పిల్లలు చదువులో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే రేపు ఆ గణపతికి కొంచెం గరిక అలాగే తెల్ల జిల్లేరు పువ్వులు అలాగే ఎర్ర గన్నేరు పువ్వులు లేదంటే ఎరుపు రంగు గులాబీ పువ్వులు ఏవైనా సరే ఎరుపు రంగుతో కూడిన పువ్వులు తీసుకొని స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి కొద్దిగా గరిక తీసుకొని వచ్చి వినాయకుడి దగ్గర పెట్టి వినాయకుడికి అష్టోత్తరం చదువుకుంటూ ఉండాలి అలాగే రేపు ఎవరైతే మీరు చేసే పనిలో ఆటంకం కలగకుండా ఉండాలంటే తెల్ల గన్నేరు పువ్వులు అనేది తీసుకోవాలి తెల్ల జిల్లేడు పువ్వులు అలాగే గరిక ఆ తర్వాత ఎర్ర గన్నేరు పువ్వులు ఇవన్నీ తీసుకొని రేపు వినాయకుడికి ఎవరైతే మనస్ఫూర్తిగా పూజ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు చేసే పనులలో ఆటంకం అనేది కలగకుండా ఉంటుంది అలాగే ఐదు ఒత్తులు వేసి వినాయకుడికి దీపం అనేది వెలిగించుకోవాలి మీరు వీలుంటే రేపు వినాయకుడికి ఐదు ఒత్తులతో కూడిన దీపాన్ని అనేది వెలిగించుకొని ఆ తర్వాత పూజ అనేది చేసుకోవాలి అలాగే వినాయకుడు అష్టోత్తరం కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది అలాగే వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు ఎన్నో ఉన్నాయి కుడుములు అలాగే మీకు నచ్చినవి ఏవైనా సరే స్వామివారికి మనము ప్రసాదంగా చేసి సమర్పించుకోవాలి వీలుంటే రేపు మీరు సాయంకాలం బెల్లంతో తయారు చేసిన దీపాన్ని అనేది వెలిగించినా కూడా ఆ వినాయకుడి యొక్క అనుగ్రహము కలుగుతుంది ఖచ్చితంగా మీరు మనకు ఖచ్చితంగా మనకు వచ్చేసి గన్నెరు పువ్వులు అనేది ఖచ్చితంగా దొరుకుతాయి గన్నేరు పువ్వులు తీసుకొని వచ్చి స్వామివారికి మాలగా చేసి ఆ తర్వాత గరిక తీసుకొచ్చి స్వామి ముందు అష్టోత్తరం చదువుకుంటూ వేయాలి ఎవరైతే మీకున్న సమస్యలు తొలగిపోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా రేపు వినాయకుడికి ఎరుపు రంగు గన్నేరు పువ్వులు ఆ తర్వాత వచ్చేసి తెల్ల జిల్లేడు పువ్వులు వీటితో ముగినక మీరు స్వామివారిని పూజించినట్టయితే మీకు ఖచ్చితంగా మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే రేపు గనక మీరు చవితి కూడా తిరిగి ఉంది కదా రేపు ఖచ్చితంగా మీరు ఈ సోమవారంతో కూడిన రేపు మీరు చేసినట్టయితే చాలా చాలా మంచి జరుగుతుందని చెప్తున్నారండి ఖచ్చితంగా అలా చేయడానికి కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఐదు ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించుకోవాలండి అలాగే మీకు ఇంట్లో చిన్న వినాయకుడు ఉంటే అభిషేకం చేసుకోవచ్చు ఆ తర్వాత పూజలు అన్నీ చేసుకోవచ్చు మీకు ఇంట్లో కుదరకపోతే గుడికైనా వెళ్ళి పూజ అనేది చేసుకున్నా సరిపోతుంది గుడికి వెళ్ళి అక్కడ అష్టోత్తరము అలాగే అవన్నీ చదువుకొని ఒక పది నిమిషాలు కూర్చొని స్వామివారిని పూజించినా కూడా మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మనకు ఈ ఎరుపు రంగుతో కూడిన గన్నెరు పూలు దొరుకుతాయి అలాగే గరిక కూడా దొరుకుతుంది తెల్ల జిల్లెడు పూలు కూడా దొరుకుతాయి ఈ మూడు రేపు మీరు సమర్పించినట్టయితే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు మీకు విజయం అనేది కలుగుతుంది అలాగే స్వామివారికి పదకొండు గుంజీలనేది తీస్తే ఇంకా మంచిది స్వామివారికి గుంజీలు తీపిచ్చుకు తీపించుకోవాలని చాలా ప్రీతి అనమాట ఖచ్చితంగా మీరు స్వామివారికి పదకొండు గుంజీలు తీసినా కూడా చాలా చాలా మంచిది